ఐవియర్స్ మన చుట్టూ ఉన్న ధ్వనులను మనం వినడానికి సహాయపడేవి మన చెవిలే మరి ఈ యొక్క ధ్వనులను వినడంలో మన చెవి నిర్మాణం ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇప్పుడు మన చెవి నిర్మాణాన్ని ఎలాగుందో తెలుసుకుందాం మరి మన చెవిలో మూడు భాగాలు ఉంటాయి అవి బయట చెవి భాగం అంటాము అలాగే మధ్య చెవి భాగం మూడోది లోపల చెవి భాగం పిన్న అని పిలువబడే మన చెవి వెలుపలి భాగం ధ్వని కంపనాలను స్వీకరిస్తుంది చెవి రంధ్రం కూడా అవి లోపలికి పంపబడతాయి ధ్వని కంపనాల రూపంలో ప్రసారం అవుతుందని మనకు తెలుసు ఈ కంపనాలు చెవి లోపల ఉన్న కర్ణబేరికి తాకి దానిని కంపింపజేస్తాయి ఈ కర్ణబేరుని తాగిన కంపనాల మధ్య చెవిలోనికి చేరుతాయి అక్కడ తేలికైన మూడు చిన్న ఎముకలు మ్యాలియస్ అంటే ఇది సుత్తి ఆకారంలో ఉంటుంది అలాగే ఇంకస్ ఇది అన్విల్ ఆకారం ఇంకా మూడోది స్టీప్స్ అంటే ఇది స్టెరప్ ఆకారం కలిగి ఉంటాయి ఇవి తమకు చేరిన కంపనాలను పెద్దవిగా చేస్తాయి ఈ కంపనాలను స్టీప్స్ ఓవల్ విండోకి చేర్చుతాయి ఓవల్ విండో కర్ణబేరి తలంలో ఒకటి బై ఇరవై వంతు మాత్రమే ఉంటుంది కావున కంపనాలు ముప్పై నుంచి అరవై రెట్ల పరిమాణానికి పెంచబడతాయి ఓవాల్ విండో నుండి బయలుదేరిన కంపనాలు చేయి భాగంలోని కోక్లియా పంపబడతాయి కోక్లియా చిక్కైన ద్రవాలతో నిండి ఉండి ఈ కంపనాలను ప్రసారం చేస్తుంది ఇక్కడ గ్రహించిన కంపనాలను సన్నని వెంట్రుకల వంటి నరాలు గ్రహించి దానికి అనుగుణంగా కదలడం అలాగే విద్యుత్ తరంగాలుగా మారి మెదడుకు అందిస్తాయి మెదడులోని శ్రవణ నాళాలు ధ్వని గ్రహిస్తాయి మరి ఇప్పుడు మీ తల మీద మీరు వేళతో కొట్టుకున్నప్పుడు పుర్ర నుండి ఈ శబ్దాలు నేరుగా మెదడుకు చేరుతాయి మరి అయితే ధ్వని తీవ్రతను కొల్చడానికి ప్రమాణం ఏంటంటే డెసిబెల్ అంటాము ఈ డెసిబెల్ను మనం డీబీగా రాస్తాం ఈ విధమైన ధ్వని తీవ్రతను కొలిచే డిసిబల్ అనే పదం మరి అలెగ్జాండర్ గ్రాహంబల్కు గుర్తుగా ఏర్పాటు చేయడం జరిగింది మనకు వినిపించే అతి తక్కువ తీవ్రత గల ధ్వని దాదాపు నిశ్శబ్దం అయితే కనుక అది సున్నా డిస్పెల్గా ఉంటుంది అలాగే దీనికి పది రెట్లు ఎక్కువగా ఉంటే కనుక ధ్వని తీవ్రత పది డిస్పెల్ అంటాం మరి గుసగుసలు ఆడితే కనుక ఆ యొక్క డిసిబల్ పదిహేను డిస్పెల్గా ఉంటుంది సాధారణంగా మనం సంభాషణ చేస్తే కనుక అరవై డిస్పెల్గా ఉంటుంది అలాగే కారు హారం కొట్టినప్పుడు ధ్వని తీవ్రత నూట పది డిసిబుల్గా ఉంటుంది మరి ఇంకా తుపాకీ తుపాకీ గుండె పెళ్ళినా లేదా టపాకాయ పేలితే కనుక ఆ శబ్దము నూట నలభై డిసిబుల్గా ఉంటుంది మరి చూడండి దీన్ని బట్టి మనకి ఎలాంటి ధ్వని వింటే మనకి చివరికి మంచిదో మరి మీరే గ్రహించండి